బహుజన న్యూస్కు స్వాగతం. నా పేరు కిషోర్. ఈ భయంకరమైన కరోనా వైరస్ విపత్కర సమయంలో చాలామంది పరిస్థితులు రోజురోజుకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇక వృద్ధులు, వితంతువులు మరియు కొడుకులు, కూతుళ్ళు లాక్డౌన్ వల్ల తల్లిదండ్రుల దగ్గరికి రాలేక ఒంటరిగా ఉంటున్న వారి పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని గంటలకుంట గ్రామానికి చెందినటువంటి జులుకర అశోక్ గారి ద్వారా తెలుసుకున్నటువంటి మై రెడీమర్ స్కూల్ ప్రిన్సిపల్ పెద్దపూడి ప్రసన్న కుమార్ ఈరోజు గంటకుంట గ్రామంలో ఉన్నటువంటి కొన్ని పేద వృద్ధ కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జీలకర్ర అశోక్, ఎరుకలి రాజు మరియు పెదపూడి ప్రసన్న కుమార్ అండ్ టీమ్ అజయ్ కుమార్, రాజు, ప్రశాంతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసినటువంటి మిత్రుడు, వారి కుటుంబానికి మరియు 2003 పదవ తరగతి బ్యాచ్ క్లాస్మేట్స్కి పెదపూడి ప్రసన్న కుమార్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నిత్యావసర వస్తువులు, టమాటా, ఉల్లిపాయ, బెండకాయ, చిక్కుడుకాయ, ఉప్పు, నూనె, కారం, ఒక వారం రెండు వారాలు తినండి. సరే, అమ్మా చాలు బాగు. ఇక్కడ అశోక్, నేను అశోక్ అన్న. అట్లా అన్నది నిత్యావసర వస్తువులు తెచ్చినాం. ఇక కూరగాయలు ఇట్లా సార్లు కొడకండి స్కూల్. ఇక కూరగాయలు ఇట్లా అట్లే వెళ్ళకమ్మా, పడదు అసలు కాళ్ళు కరెక్ట్. తీసుకో, కూర్చో. ఎన్ని రోజుల నుంచే చాలా రోజులు అవుతుంది, చాలా యాక్సిడెంట్ అయింది. ఏదో మామూలుగా అక్కడ ఇది నాటు అయిపోతానని పోయిండ్రు. ఆటో తీసుకొని పోతానంటే యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు విరిగిపోయింది, రెండు కాళ్ళు కదా. ఆటో బోల్త పడదు, వడ్డానపేట దగ్గర ఆటో బోల్త పడ అప్పుడు వడ్డానపేట యాక్సిడెంట్ అయ్యి ఎప్పటి నుంచి ఇంకోటి మంచి కష్టపడేది అన్నట్టు. అటు ఆమె వాళ్ళ నాన్న ఆయన నొప్పి తగ్గలే మరి పచ్చి పడతావు పడతావు బాగా ఎరిగిపోయింది. సరేమ్మా కూర్చో, ఏం కూర్చో. సరే నిత్యావసర వస్తువులు తెచ్చినాం, కూరగాయలు, ఉప్పు, కారం, నూనె, పసుపు అవన్నీ తెచ్చుకున్నాం. అయిపోతే ఎట్లా ఉంటారు మరి కొడుకులు ఉంటారు? నిమ్మకాయ కాలు ఎక్కింది, కాలు కొడితే సరే. పప్పు, నూనె, సామాన్ ఒక వారం 10 రోజులు దాకా సరిపోయేటట్టు. కారం అన్నీ ఉంటాయి. ఇంకా రెండుదేనా? ఇంకా రెండు ఇక్కడ ఇక్కడ మొత్తం రెండు మూడా కొడుకులు బిడ్డలు కూరగాయలు తెచ్చినాం, ఉప్పు, పప్పు, కారం, నూనె, 8 రకాలు ఉన్నాయి. సరే మరి వంచుకొని వండుకొని తినాలి మొత్తం. రాకన్నా నాన్న, రాకన్నా ఎక్కడో నాకన్నా ఉండదు బిడ్డ, ఎక్కడున్నా మనం అందరూ ఉంటాం.
అక్కడనే ఉన్నాయేమో పిల్లలు అనుకూల అక్కడనే ఉన్నా రామంటే ఎంత మంచిగా ఉండని ఊరు పోవద్దు సరే సరేలే వండుకొని తిను ఒక వన్ అవర్ రోజు సరిపోతుంది ముగ్గురు పిల్లలు మగ పిల్లలు అయ్యో ఇల్లు లేకుండా మన భూమి లేకుండా మన మగ పిల్లలు అయినా రా రా నేత పాద అప్పుడే రమ్మన్న చిన్నప్పుడు ఆయన సరే పోయిండి అన్నట్టు వదిలేసి ఓకే లేదు.